తిరుపతి జిల్లా నాయుడుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు అట్టల కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు జన సైనికులు, టీడీపీ నాయకులు కేకప్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా సంక్షేమం ధ్యేయంగా ఇరువురూ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో సూలూరుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, ఓటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన తగ్గకుండా ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు 2024లో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు గెలిపించి ఆయన 100% విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మన ముందు నిలబడ్డారు. అలాగే వర్క్ చేస్తాను, ఐటీ కోఆర్డినేటర్గా. ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు అసలు పాలిటిక్స్కి ఐటీ జాబ్కి సంబంధం ఉండదు, కానీ ఎందుకు చేయాలంటే మనం నేరుగా ఢీ కొట్టలేనప్పుడు కనీసం ధర్మం వైపు ఉన్న మనుషులు ధర్మం వైపు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకుంది అని నేను జనసేన ఐటీ కోఆర్డినేటర్గా ఒక 6 ఇయర్స్ చేశాను, తర్వాత ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు ఒక మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వాలని చాలా స్పష్టంగా చెప్పి ఎలాంటి షరతులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటము చాలా గొప్ప విషయం. అలాగే ఒక మాట చెప్పారు జగన్ గారికి, జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదు అని గుర్తుపెట్టాడు. అన్న మాట ప్రకారం 21 out of 22 కొట్టి ఈరోజు చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి స్నేహం కలకాలం సాగాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి, జై హింద్. థ్యాంక్ యూ. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.